నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బుల్టిన్ల ముందుగా హెడ్లైన్స్ చేద్దాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మంచినీళ్ల పండగ. రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ విజయోత్సవ సభలు. వరంగల్ కు పూర్వ వైభవం తెచ్చేందుకే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. యంగ్వన్ గ్రూప్ 11 ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తుందన్న కేటీఆర్. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఆర్థిక ప్రగతి, 9 ఏళ్లలో అనూహ్య ప్రగతి సాధించిందన్న నిపుణులు. ప్రింట్ అయిన ఆర్బీఐకి చేరిన 500 కరెన్సీ, మాయమైన 88,000 కోట్ల విలువ గల నోట్లు. ఇవాళ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, రేపటి నుంచి కౌన్సిలింగ్, 6 విడతల్లో సీట్ల కేటాయింపులు. గుక్కెడు నీటి కోసం తండ్లాడిన రోజులు, బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన జనాలు, ఎండాకాలం వచ్చిందంటే పానీపట్లతో అల్లాడిపోయిన ప్రజలు, సమైక్య పాలనలో తాగునీటి కోసం సతమతమైన పరిస్థితి పోయింది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక మిషన్ భగీరథతో తెలంగాణ గొంతు తడిసింది. ఇంటింటికి జలసిరి నడిచొచ్చింది. నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెడు నీటి కోసం ఆడబిడ్డల సిగపాట్లు. కిలోమీటర్ల దూరం నడిచి వాగులు వంకల్లో చెలిమలు తవ్వుకొని నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు. వ్యవసాయ బావుల వద్ద నీటి కోసం భగీరథ యత్నాలు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు పడిన కన్నీటి కష్టాలు. ప్రజలకు నీటి వసతి కల్పించడంలో నాటి పాలకుల నిర్లక్ష్యంతో బిందె నీటి కోసం కూడా ఎన్నో కష్టాలు పడిన రోజులవి. అయితే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నీటి కష్టాలు తొలగించేందుకు కంకణం కట్టుకున్నారు. భవిష్యత్ తరాలకు నీటి సమస్యలు రాకూడదని పక్కా ప్రణాళికలు రచించారు. మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ స్వప్నం సాకారమైంది. తెలంగాణలోని 23,839 గ్రామ ఆవాసాల్లోని 57.01 లక్షల ఇండ్లు, మున్సిపాలిటీలలో విలీనమైన మరో 649 గ్రామాలు, 121 మున్సిపాలిటీలకు అడవులు, కొండలపై ఉన్న 136 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన జలాలు సరఫరా అవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ సంస్థలకు సైతం నల్లా నీళ్లు వస్తున్నాయి. మిషన్ భగీరథ నీటితో నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసిరి తరిమేసింది ప్రభుత్వం. ఈ పథకం అమలు కోసం వివిధ ప్రాజెక్టుల నుంచి 59.94 టీఎంసీల నీటిని కేటాయించారు. కృష్ణా బేసిన్ నుంచి 23.44 టీఎంసీలు, ఎల్లంపల్లి నుంచి 3.92 టీఎంసీలు, గోదావరి బేసిన్ నుంచి 32.58 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ పథకానికి కేటాయించారు. ఇక ప్రజలకు 100% సురక్షిత తాగునీటిని అందజేస్తున్న అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రజలందరికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తుందంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసల వర్షం కురిపించింది. అద్భుతమైన మిషన్ భగీరథ పథకాన్ని ఎన్నో అవార్డులు వరించాయి. 2019లో మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ అవార్డు కింద ప్రథమ బహుమతి లభించగా, గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తున్నందుకు జల్ జీవన్ అవార్డ్స్ 2022 కింద ప్రథమ బహుమతి లభించింది. వీటితో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులను మిషన్ భగీరథ పథకం దక్కించుకుంది. అంతేకాకుండా మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అనే పేరుతో అమలు చేస్తూ ఉండడం తెలంగాణకు గర్వకారణం. గ్రామీణ ప్రాంతాల కోసం ఉద్దేశించిన మిషన్ భగీరథ కార్యక్రమం విజయవంతం కావడంతో హైదరాబాద్ మహానగరంలో నీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ భగీరథకు శ్రీకారం చుట్టింది.
జలమండలి ద్వారా హైదరాబాద్ మహానగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉన్న గ్రామాలకు 602 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 688 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్న మంచినీటి సరఫరాను తెలంగాణ ప్రభుత్వం 1456 చదరపు కిలోమీటర్లకు పెంచింది. దాదాపు 1900 కోట్ల వ్యయంతో 40 లక్షల మందికి తాగునీటిని అందించడానికి శివారు మున్సిపాలిటీలో 56 రిజర్వాయర్లు 2000 కిలోమీటర్ల పైప్లైన్లు నిర్మిస్తోంది. వీటిలో కొన్ని నిర్మాణం పూర్తయి ప్రారంభం కాగా మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. 2215 కోట్లతో నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం సుంకిశాల వద్ద ఇంటేక్ వెల్ ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇక గత 9 ఏళ్లలో హైదరాబాద్ తాగునీటి వ్యవస్థ కోసం ప్రభుత్వం 7163 కోట్లను ఖర్చు చేసింది. హైదరాబాద్ నగరంలోని అన్ని గృహ వినియోగదారులకు 20,000 లీటర్ల ఉచిత నీటి సరఫరా పథకాన్ని 2020 డిసెంబర్లో ప్రభుత్వం ప్రారంభించింది. స్లమ్ ఏరియాలోని దాదాపు 2.5 లక్షల కనెక్షన్లకు ఉచితంగా నీటి సరఫరా జరుగుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 11.7 లక్షల కుటుంబాలు 815 కోట్ల మేర ప్రయోజనం పొందాయి. దీంతో పాటు రూపాయికే ప్రభుత్వం నల్లా కనెక్షన్లు అందిస్తోంది. రాష్ట్రంలోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మిషన్ భగీరథ కింద 1 రూపాయికి నల్లా నీటి కనెక్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 53,000 మంది వినియోగదారులు కనెక్షన్లు తీసుకున్నారు. మరో 30,000 మందికి 100 నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ 2 కనెక్షన్ల వినియోగదారులకు సంబంధించిన దాదాపు 25 కోట్లు ప్రభుత్వమే భరిస్తోంది. వరంగల్ వేదికగా కాంగ్రెస్ బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. దశాబ్ది కాలంలో అన్ని రంగాలను అభివృద్ది చేశాం కాబట్టి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, విద్య, వైద్యం, ఐటీ, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై సంబురాలు చేసుకుంటే తప్పేంటని కాంగ్రెస్ బీజేపీలను ఆయన నిలదీశారు. వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఏం సాధించిండ్రని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాడు. సాధించినాం కాబట్టే ప్రతి రంగంలో ప్రగతి సాధించినాం, ప్రతి రంగంలో పురోగతి ఉన్నది, ప్రతి రంగంలో అభివృద్ధి ఉన్నది కాబట్టే 21 రోజుల పాటు రోజొక్క డిపార్ట్మెంటు ఏం చేసిందో చెప్పే దమ్ము సత్తా తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉన్నది. ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టినాం. ఇవాళ తెలంగాణలో అతి పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఉన్నదో ఎరికేనా మీకు? ఈ దసరా నాటికి మొత్తం తెలంగాణలోని అతిపెద్ద హాస్పిటల్ 24 అంతస్తుల్లో 2,000 పడకలతో మీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 55-60 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఆలోచించిన విధంగా ఈరోజు బస్తీ దవాఖానాలు ఒకవైపు, వరంగల్లో 24 అంతస్తుల్లో పేదల కోసం, పట్టణంలోని పేదల కోసం, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేదల కోసం అద్భుతమైన, అధునాతనమైన, ఆధునికమైన వైద్యాన్ని అందించేదానికి ఒక అద్భుతమైన హాస్పిటల్ కట్టుకుంటా ఉన్నాం. కానీ తంబురాలు చేసుకోవద్దా? తప్ప. ఎందుకు చేసుకుంటున్నాం? గిరిజన దినోత్సవం. 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పులు అరిగేటట్టు తిరిగినా మా గిరిజన బిడ్డలను పట్టించుకోలే. మావా నాటే మావా రాజ్, మా తాండాలో మా రాజ్యం ఉండాలి, మా తాండాలు పంచాయతీలు కావాలని బతిమలాడితే కొట్లాడితే ఎవరు పట్టించుకోలే. కాంగ్రెస్ పట్టించుకోలే, గతంలో ఉన్న వేరే ప్రభుత్వాలు పట్టించుకోలే. కానీ ఇవాళ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 3,416 గిరిజన తాండాలను, కోయ గూడాలను, ఆదివాసీ గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తే దానికి సంబరాలు చేసుకుంటే తప్ప. 6% రిజర్వేషన్ ఉన్న గిరిజనులను 10% పెంచి మా గిరిజన బిడ్డలకు ఇవాళ అవకాశం ఇస్తే ఉపాధిలో, విద్యలో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే తప్ప. గిరిజన బిడ్డలకు పోడు భూములు, లక్షలాది ఎకరాలు ఇస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే, సంబరాలు చేసుకుంటే నీకేం నొప్పి నేను అడుగుతా ఉన్నా. మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా
అరవై ఏళ్లలో ఆనాడు పాలకులు గొంతు తడపలేకపోతే ఎండాకాలంలో నీళ్లు ఇవ్వలేక ఇబ్బంది పెడితే మా ఆడబిడ్డలను మీరు ఎక్కడికో పోయే అవసరం లేకుండా ఇంటింటికి నల్లబెట్టి మంచి నీళ్లు ఇచ్చి భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రం అయ్యింది తెలంగాణ దానికి సంబరాలు చేసుకుంటే మీకు ఎందుకు నొప్పి అని నేను అడుగుతా ఉన్నా ఇవాల గ్రామాలు మాత్రమే కాదు పట్టణాలు కూడా అభివృద్ధి బాటలో ముందుకు పోతూ 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే 30% అవార్డులు గెలుచుకుంటే సంబరాలు చేసుకుంటే మీకెందుకు నొప్పి అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి విద్యలో అదే విధంగా వైద్యంలో ఏ రంగమన్న తీసుకోండి మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి కనబడతా ఉన్నది పుట్లకు పుట్లు పట్లు పండుతున్నాయి ఇవాల పంజాబ్ ను తలదన్నే విధంగా తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో రెండవ స్థానానికి వచ్చింది ఇవన్నీ మనం సాధించిన విజయాలు కాదా రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగింది 112,000 నుంచి 318,000కు భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఇవాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆవిర్భవించింది ఇది మనం సెలబ్రేట్ చేసుకోవద్దా సంబరం చేసుకోవద్దా 12,00,000 మంది ఆడబిడ్డలకు 12,00,000 మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో ఒక మేనమామలాగా నిలబడి కేసీఆర్ గారు వారి పెళ్లిని చేస్తే దానికి మా ఆడబిడ్డలు ఉత్సవాలు చేసుకుంటే తప్ప 13,00,000 మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే 13,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే అనే పరిస్థితి వస్తే దానికి సంబరాలు చేసుకుంటే మీకెందుకు నొప్పి అని నేను అడుగుతున్నా ఒకవైపు ఐటీ ఎగుమతులు 56,000 కోట్ల నుంచి 241,000 కోట్లకు పెరిగినాయి దానికి ఉత్సవాలు చేసుకుంటే మీకెందుకు నొప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఈరోజు ఏ రంగమైనా తీసుకోండి మీరు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు గతంలో 200 రూపాయలు అందుకున్న ముసలమ్మ ఈ రోజు 2,000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆ పెద్ద మనుషులు కడుపు నిండా తృప్తితో కేసీఆర్ గారికి దీవెన పెడుతుంటే ఈ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంక్షేమ ఉత్సవాలు చేసుకుంటే మీకెందుకు నొప్పి నేను అడుగుతున్నా అదేవిధంగా మా దివ్యాంగులైన సోదరులు ఆనాడు 500 పెన్షన్ తీసుకున్న వాళ్ళు 2014లో ఈ రోజు 4,000 రూపాయల పెన్షన్ అందుకుంటుంటే వారు బ్రహ్మాండంగా సంతోషంగా చెందులేస్తే నీకేమి నొప్పి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్ట్ సంఘాల నేతలతో వరంగల్లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. వరంగల్ హనుమకొండ జిల్లాలోని జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. రెండు హౌసింగ్ సొసైటీలోని సభ్యులు పోగా మిగిలిన సభ్యుల జాబితాను రూపొందించాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు మంత్రి కేటీఆర్ సూచించారు. వెంటనే ఇళ్ల స్థలాల కోసం భూమి కేటాయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అటు దేశాయిపేటలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఐఐటి సహా ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నెల 4న 2 సెషన్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 180,226 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా ఇవాళ కూడా ఫైనల్ కీ విడుదల చేసి అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక ఐఐటి ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు సహా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలోని సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సిలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.